In previous video, we learned comparison of numbers from 10 to 20. In this video, we will see comparison of numbers above 100, means 3 digits and 4 digits number. One day, the teacher and her students went to the village to collect funds from their village to a charitable trust. They are collecting the money. Nenu nikanna ekku double collect chesanu. Ledu Pinky, nene ekku double collect chesanu. Kavalante chudu. Ledu Banti, nikanna nene collect chesanu. Nen 324 collect chesna nuvvu 289 collect chesavu. పింకీ, నా నెంబర్లో 8 to 9 అనే రెండు బిగ్ నెంబర్లు ఉన్నాయి తెలుసా? కావాలంటే మన టీచర్ని అడిగి రేపు క్లాస్లో తెలుసుకుందామా? సరేనా? సరే బంతి, ఇంటికి వెళ్దాం పదా. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారు కదా? నిన్న మనం ఏదైతే చారిటీకి డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పామో ఆ డబ్బులు అందరూ కలెక్ట్ చేశారా? ఎవరు ఎక్కువ కలెక్ట్ చేశారో మనం ఇప్పుడు చూద్దామా? సార్, నేనేమో 289 కలెక్ట్ చేశాను. పింకీనేమో 324 కలెక్ట్ చేసింది. కానీ పింకీనే ఎక్కువ కలెక్ట్ చేసిన అంటుంది సార్. నిజమే కదా సార్, నేనే ఎక్కువ కలెక్ట్ చేసిన కదా సార్. సార్, 100 పేజ్లో 329 324లో 100 పేజ్లో 3 ఉంది సార్. 289లో 100 పేజ్లో 2 ఉంది సార్. 3 కదా సార్ బిగ్ నెంబరు, నేను బంతి కంటే నేనే ఎక్కువ చేసిన కదా సార్. పిల్లలు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పింకీనే బంతి కంటే ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది. ఎందుకంటే 100వ స్థానంలో 3 పెద్దది కాబట్టి. ఇంకా మీకు అర్థమయ్యే దానికోసం కంపారిజన్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యలను పోల్చడం గురించి విశదంగా చెప్తాను. పిల్లలారా, ఒకసారి వినండి. ఓకే సార్. వీ విల్ కంపేర్ ద నెంబర్స్ ఇన్ 2 వేస్. మనము నెంబర్స్ని 2 రకాలుగా కంపేర్ చేస్తాం. మరి సంఖ్యలను 2 విధాలుగా ఎలా పోల్చుతామంటే మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వీ విల్ లర్న్ ఫస్ట్ మెథడ్. మొదటి పద్ధతి ఏంటంటే కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. అంటే 2 నెంబర్స్ ఇచ్చేప్పుడు మనకు మొదటి సంఖ్యలో ఉండేటువంటి అంకెలు, 2వ సంఖ్యలో ఉండేటువంటి అంకెలు యొక్క నెంబర్స్ తేడా అంటే ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఈ నెంబర్లో వచ్చేసి 3 అంకెలున్నాయి. 254 అంటే 2, 5, 4 అనేటువంటి 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 45 అంటే 4 అండ్ 5 ఉన్నాయి. ఇందులో ఏ నెంబర్ బిగ్ అంటే ఆటోమేటిక్గా మనం ఎలా చెప్పచ్చు అంటే ఇందులో 3 నెంబర్స్ ఉన్నాయి, ఇందులో 2 నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ బిగ్ అని చెప్పవచ్చు. దీన్ని మనం ఇప్పుడు ఒక అబాకస్లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 45ని ఎలా రాసామో చూద్దాం. ఎప్పుడు కూడా అబాకస్లో మనం 1స్ ప్లేస్ నుంచే మనం ఈ యొక్క పూసలను యాడ్ చేసుకుంటూ రావాలి. సో మనం ఇక్కడ 45 అనేది చూపించాం. మరి ఇక్కడ 254 ఎలాగో చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఇలా మనం 254, ఇక్కడ 45. ఇందులో ఆటోమేటిక్గా మనకేంటి ఈ నెంబర్, ఇందులో 3 అంకెలు ఉన్నాయి, ఇందులో 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 254 అనేది పెద్దది. సో మనం ఇలా దీన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అలా ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో మనం ఒకసారి గమనించండి, ఇందులో లెఫ్ట్ సైడ్ కొన్ని నెంబర్స్ ఇచ్చాము, రైట్ సైడు కొన్ని నెంబర్స్ ఇచ్చాము. ఇందులో చూడండి 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. చూడంగానే మనం ఏంటి, ఇందులో ఉండేటువంటి ఈ సంఖ్యలో ఉండేటువంటి నెంబర్లేమో 4 ఉన్నాయి, ఇక్కడ డిజిట్స్ ఏమో 3 ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఏ నెంబర్ బిగ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 2568 ఈజ్ గ్రేటర్ దాన్
879. So we have to write here greater than. Next, see here 97. Ikkada 1368. ఇక్కడ ఇందులోనేమో 2 digits మాత్రమే ఉన్నాయి, 2 అంకెలు మాత్రమే ఉన్నాయి. బట్ ఇక్కడ 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మనం ఇలా నెంబర్స్లో సంఖ్యలో ఇచ్చినటువంటి డిజిట్స్ వేరియేషన్ ఉన్నప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. సో ఈ 1368 అనేది బిగ్ కాబట్టి 97 is less than 1368. నెక్స్ట్ ఇక్కడ 752 2756. ఇక్కడ కూడా ఇక్కడ 4 digits ఉన్నాయి, ఇక్కడ 3 digits ఉన్నాయి, కాబట్టి ఈ నెంబర్ బిగ్. సో మనం 752 is less than 2756 అని రాయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నప్పుడు ఇందులో కూడా 4 digits ఉన్నాయి, అంటే 4 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 3 అంకెలే ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం సులభంగా ఐడెంటిఫై చేయొచ్చు, ఇక్కడ 4 అంకెలు ఏదైతే ఉందో ఆ నెంబరే బిగ్ అని. ఈ విధంగా మనం 2 అంకెల్లో ఇచ్చినటువంటి డిజిట్స్, అంటే అందులో ఉండేటువంటి సంఖ్యల యొక్క పరిమాణం వేరువేరుగా ఉన్నప్పుడు ఏ సంఖ్యలో అయితే అంకెలు ఎక్కువగా ఉన్నాయో అది బిగ్ నెంబర్ అని, ఏ సంఖ్యలో అంకెలు తక్కువగా ఉన్నాయో అవి స్మాల్ నెంబర్ అని ఈజీగా ఐడెంటిఫై చేసడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం సెకండ్ పద్ధతి, రెండవ మెథడ్ ఏంటో చూద్దాం. కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ డేస్, అంటే ఇచ్చినటువంటి సంఖ్యల్లో రెండిట్లో కూడా అంకెలు సమానంగా ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో చూడండి 2568 1879, ఇందులోనూ 4 digits ఉన్నాయి, ఇందులోనూ 4 digits ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే హయ్యెస్ట్ ప్లేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూస్ ఎప్పుడు మనం రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ సైడ్లో మనకు హయ్యెస్ట్ ప్లేస్ వాల్యూ ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ కూడా 1000 ఉంది, ఇక్కడ 2000s ఉన్నాయి, ఇక్కడ 1000 మాత్రమే ఉంది. సో 2000 is bigger than 1000. సో మనం ఇప్పుడు ఏం రాస్తామంటే 2568 is greater than 1879 అనేది రాయడం జరిగింది. ఇక్కడ మనం చూడండి ఇందులోనూ 4 డేస్ ఉన్నాయి, ఇందులోనూ 4 డేస్ ఉన్నాయి. ఇక్కడ మనం 1000s place లో చూస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 100s place లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 10s place లో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. 1s place లో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఇందులో ప్రతి ప్లేస్లోనూ కూడా ఇచ్చినటువంటి డిజిట్ ఈక్వల్గా ఉంది కాబట్టి సో 1368 is equal to 1368 మనం రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 4752 9684, ఇక్కడ మనం హయ్యెస్ట్ ప్లేస్ వాల్యూ చూస్తే ఇక్కడ 1000s లోనేమో 4 ఉంది, ఇక్కడ 1000s లోనేమో 9 ఉంది. సో 9 is greater than 4 కాబట్టి మనం ఏం రాస్తామంటే 4752 is less than 9684 అని రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1000s place లో 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఇక్కడ 9 is bigger కాబట్టి 9051 is greater than 6587. మనం ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 1568 ఇక్కడ 1879 ఇవ్వడం జరిగింది. మనం అనుకున్న దాని ప్రకారం హయ్యెస్ట్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో ఈ 1000s లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మనం అప్పుడు ఏం చేస్తాం, 100 ప్లేస్లోకి వెళ్తాం. 100 ప్లేస్లో ఇక్కడ ఏముంది, 5 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఇక్కడ దీన్ని రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు 5 కంటే 8 పెద్దది కాబట్టి 1568 is less than 1879 గా మనం రాయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ చూస్తే 7396
7368 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 7000, ఇక్కడ థౌజండ్స్ లో 7 ఉంది, ఇక్కడ థౌజండ్స్ లో 7 ఉంది, హండ్రెడ్స్ లో ఇక్కడ ఏముంది 3 ఉంది, ఇక్కడ ఏముంది 3 ఉంది, ఇక్కడ టెన్స్ లో ఏముంది 9 ఉంది, ఇక్కడ ఏముంది 6 ఉంది. అంటే ఫస్ట్ టూ ప్లేస్ వాల్యూస్ హైయెస్ట్ ప్లేస్ వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి, తర్వాత థర్డ్ ప్లేస్ వాల్యూ ఏదైతే టెన్స్ లో ఇక్కడ ఏముంది 9 ఉంది, ఇక్కడ ఏముంది 6 ఉంది. సో 9 పెద్దదా 6 పెద్దదా? 9. సో 7396 ఈజ్ గ్రేటర్ దెన్ 7368 గా మనం రాయడం జరిగింది. నెక్స్ట్ 9752 9756. మన ఇప్పుడు బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూలో థౌజండ్స్ లో ఇక్కడ ఏముంది 9, ఇక్కడ ఏముంది 9, ఇక్కడ హండ్రెడ్స్ లో ఏముంది 7, ఇక్కడ ఏముంది 7. కాబట్టి మనం ఇప్పుడు టెన్స్ లోకి వెళ్దాం. టెన్స్ లో ఇక్కడ ఏముంది 5, ఇక్కడ ఏముంది 5 ఉంది. సో ఇక్కడ కూడా ఈక్వల్ గా ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు ఏం కావాలి, వన్స్ లోకి వెళ్ళాలి. వన్స్ లో ఇక్కడ ఏముంది 2 ఉంది, ఇక్కడ ఏముంది 6 ఉంది. 2 బిగ్ గా 6 బిగ్ గా 6 బిగ్ 6 బిగ్. సో కాబట్టి 9752 ఈజ్ లెస్ దాన్ 9756 గా మనం రాయడం జరిగింది. నెక్స్ట్ 8142 8145. మరి బిగ్ నెంబర్ ఏది అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ థౌజండ్స్ ప్లేస్ లో చూస్తాం. థౌజండ్స్ ప్లేస్ లో మనకి ఇక్కడ ఏముంది 8, ఇక్కడ ఏముంది 8. కాబట్టి ఇప్పుడు మనం ఏం ప్లేస్ లోకి వెళ్ళాలి, హండ్రెడ్ ప్లేస్ లోకి వెళ్ళాలి. హండ్రెడ్ ప్లేస్ లో ఇక్కడ ఏముంది 1, ఇక్కడ ఏముంది 1 ఉంది. కాబట్టి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, టెన్స్ ప్లేస్ లోకి వెళ్ళాలి. టెన్స్ ప్లేస్ లో ఇక్కడ ఏముంది 4, ఇక్కడ ఏముంది 4, ఇక్కడ ఇక్కడ ఈక్వల్ గా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, వన్స్ ప్లేస్ లోకి వెళ్ళాలి. వన్స్ ప్లేస్ లోకి వెళ్తే ఇక్కడ ఏముంది 2 ఉంది, ఇక్కడ ఏముంది 5. మరి 2 బిగ్ గా 5 బిగ్ గా 8142 ఈజ్ లెస్ దాన్ 8145 గా మనం రాయడం జరిగింది. ఈ విధంగా మనం కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ రాయడం జరిగింది. సో పిల్లలు అర్థమైందా? ఎస్ సార్. ఓకే సార్, అర్థమైంది సార్.